నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీర్లైలేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వెంకటేష్ గౌడ్ గారు మరి ఆలయ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ బీర్లైలల గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కబర్దార్ బిడ్డ వెంకటేష్ గారు మీకు రాజపేట మండలం నుంచి యువజన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీకు చెప్తా ఉన్నాం. ఇవాల ఆలయ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందడానికి కారణం ఎవరని అడిగితే చిన్న పిల్లవాళ్ళని అడిగినా ఖచ్చితంగా బీర్లైలన్న గారి యొక్క పేరు చెప్తారు. తప్పితే ఇప్పుడు నాయకుడు ఆలయ నియోజకవర్గంలో అంత నాయకుడు అయితే లేరని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇవాళ మీరు ఎవరు అండదండంతో మరి ఎవరు మాట్లాడిస్తే ఎవరి దగ్గర జీతం ఉండి ఎవరి దగ్గర జీతం పైసలు తీసుకొని మీరు ఇవాళ అంత గొప్ప నాయకుడి పైన ఐలన్న గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు కబర్దార్ బిడ్డ, మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్కు ముందుగా మరి భిక్షమయ్య గౌడ్ గారు ఆలయ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉండే అని చెప్పినాం. కరెక్టే, వాస్తవమే. మరి ఆ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఇక నాతోటి పార్టీ కాపాడడం నాతోటి కాదు, ఈ పార్టీ అంతా కూడా కనుమరుగు అయిపోతుందని చెప్పి భయపడి మరి భిక్షమయ్య గౌడ్ గారు మరి వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీకి ఆ యొక్క గులాబీ గుడికి చేరినప్పటి నుంచి కూడా క్యాడర్ అంతా కూడా భయాందోళన చెందుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనుమరుగు అయిపోతుందని చెప్పి నాయకులు భయపడుతున్నటువంటి తరుణంలో మరి ఒక కొమ్మరెడ్డి బ్రదర్స్ వాళ్ళ అండదండలతో వారి యొక్క చేయూతతో మరి ఆలయ నియోజకవర్గంలో మరి ఒక సూర్యకిరణం లాగా విరజులుతూ ఒక గొప్ప మహానాయకుడు వచ్చి ఇవాళ బీర్ల ఐరన్న గారు వచ్చి ఇవాళ క్యాడర్ అంతా కూడా ఒక సొంత ఇంటి వాళ్ళలాగా అన్న తమ్ముడు అక్క చెల్లి అని ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకుంటూ నియోజకవర్గంలో ఇవాళ ఎన్నికలకైనా పెడితే ఖచ్చితంగా ఏదైనా సీటు కలుస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ సీటే అని చెప్పి కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయంటే కేవలం బీర్ల ఐరన్న గారి వల్లనే ఉన్నాయి. తప్పితే ఏ నాయకుడు ఉన్నాడో మరి నువ్వు చెప్తావా? మేము చెప్తా ఉన్నాం ఇవాళ మా నాయకుడు ఉన్నాడు ఐలన్న గారి వల్లనే ఇవాళ పార్టీ బలోపేతం పడతా ఉంది. ఇవాళ ప్రతి అన్ని పార్టీల నుంచి కూడా యువకులు పెద్ద సంఖ్యలో బీర్ల ఐలన్న గారి యొక్క నాయకత్వం నచ్చి వాళ్ళ మా పార్టీలో చేరుతా ఉన్నారు. మరి అంతేగాని మరి నువ్వు ఎవరి దగ్గర తొత్తుగా పనిచేస్తున్నావో మరి నీ నాయకుని చూసి ఎవరైనా వచ్చి రాజెప్పి నేను ఇప్పుడు నీ సభాముఖం డిమాండ్ చేస్తా ఉన్నా. వెంకటేష్, కబర్దార్ గుర్తుపెట్టుకో, నీకు ఇష్టం వచ్చినట్టు మరి ఏదో ఫోన్లు ఉన్నాయి కదా, సోషల్ మీడియా ఉంది కదా, నాకు చదువు వస్తుంది రాస్తా ఏదో మాట్లాడతా వదిలేస్తా అంటే మాత్రం కబర్దార్ బిడ్డ మరి దగ్గరకు వచ్చేదాకా చూసుకోకు. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఇవాళ ఐలన్న గారు వారి యొక్క బాల్య పిల్లలను కూడా పక్కన పెట్టి వారి యొక్క సొంత పనులను పక్కన పెట్టి కరోనా టైంలో అందరూ కూడా పెద్ద పెద్ద నాయకుల సొంతలు ఇంట్లో ఉన్నారు. ఎక్కడ నాకు కరోనా వస్తే నా బాల్య పిల్లలకు వస్తే నా కుటుంబ భాగమే పోతుంది అని చెప్పి కూడా భయపడి వాళ్ళ ఇంట్లోనే దాక్కున్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితే కనుమరుగు అయిపోయారు, ముఖ్యమంత్రి గారు కూడా కనుమరుగు అయిపోయినటువంటి పరిస్థితులలో ఇవాళ మా ఐలన్న గారు ముందుకొచ్చి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రతి గ్రామాన కరోనా వచ్చినా వారి ఇంటికి కూడా పోయి వారి యొక్క వారికి కావలసినటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి పనులు కానివ్వండి.